సర్వంగ కవచము ధరించు సర్వసమశను ఎదురించు సహనముతో శ్రేమించు క్రమలను సహించు దేవునికి స్తోత్రములు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మరి ప్రత్యేకంగా మరి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి శ్రోతలందరికీ మా యొక్క జాన్ ఇమానుయల్ బిలీవర్ చర్చ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన శ్రోతలారా దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని ఆనందంగా సంతోషంగా ఉన్నారని దేవుని యొక్క కృపను బట్టి నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను ఆనందిస్తున్నాను దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానము ద్వారా మీతో ముఖాముఖిగా మరి మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి దేవదేవునికి ఎంతగానో హృదయతాస్థు చెల్లిస్తున్నా మంచిది ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి నిరగ్మాకాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచనాల వరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పారాగ్రాఫ్లో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు వచనాల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచవలసినటువంటి విషయాలు కొన్ని మనము ధ్యానం చేసుకున్నాం దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేట మానవ చేస్తా ఉన్నాను చూడండి మోసే ఎహోవాతో ఇట్లా నిన్ను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదనో అది నాకు తెలిపలేదు నీవు నేను నీ పేరును బట్టి నేను ఇరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినయూ చెప్పితేవి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడలా కలిగిన ఎడలా నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి ఈ మార్గము నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందను చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మిమ్మల్ని తోడుకుని పోకుము నా ఎడల నీ ప్రజల ఎదుటను నీకు కటాక్షమును కలుగుదని దేని తెలియబడును నీ మాతో వచ్చట వలనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదని ఆయనతో చెప్పాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధి గల మా తండ్రి జీవము గల దేవానికి స్తోత్రాలు నాయన మరి ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా ఆ స్తోత్రాలు నీ వాక్యాన్ని బిడ్డలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా వారి స్తోత్రాలు నాయన వాక్యం ద్వారా ముఖాముఖ వారితో వారి గృహాల్లోనికి కలుసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు మరి సమయంలో ఎవరైతే ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రభా నాయన వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా విజయాలను విజయంతో కూడినటువంటి విశ్వాస జీవితంతో ముందుకు వెళ్ళడాన్ని కృపచూపమని చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు ప్రభనాయన నేర్చుకోవడానికి ఆ అవగాహన కలిగించడానికి కృపను చూపించమని క్రీస్తునామలో ముందు కొనసాగుతున్నాము తండ్రి ఆమె దాని స్తోత్రం ప్రిలరా ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఎహోవాతో మాట్లాడుతున్నాడు కమ్యూనికేషన్ విత్ గాడ్ గాడ్ కమ్యూనికేషన్ విత్ మోజెస్ మీరు ఇరువురి మధ్య ఉన్నటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఇక్కడ నేను రాచుకున్నటువంటి టైటిల్ ఏంటంటే డిజైర్స్ ఆఫ్ డిజైబర్షిప్ ఒక దేవుని బిడ్డగా దేవుని విశ్వాసిగా ఒక శిష్యుడిగా ఒక నాయకుడిగా నీ కోరిక నీ డిజైర్ నీ ఆలోచన నీ ప్రణాళిక ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనము ఎన్ని విషయాల్లోనైనా కానీ దిగ్విజయంగా మనం ముందు కొనసాగగలుగుతాం దేవుని పట్ల మోసే కోరుకున్నటువంటి డిజైర్ ఏంటి ఏమి ఆశిస్తున్నాడు ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఒక శ్రేష్టమైనటువంటి ఐదు డిజైర్స్ కనపడతా ఉన్నాయి దేవుని కృపను బట్టి దేవుని చిత్తమైతే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిజైర్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం ఈ ఐదు డిజైర్స్లో మొదటి డిజైర్ ఏంటో చూద్దాం ఈ మొదటి డిజైర్ని దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే అయా దేవుడు మరి ఆ ప్రజలైనటువంటి వారిని నడిపించడానికి విహోవా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత మరి ఆ ప్రజలను నడిపించడానికి ఆ ప్రజలను నడిపించడానికి తన జ్ఞానం చాలదు కాబట్టి ఒక రైట్ వే ఒక మంచి మార్గం నాకు కావాలి అనే ఉద్దేశంతో దేవునితో సంభాషణ చేస్తూ ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని నామను ఒక మహిమ గాక చూడండి పదమూడు వచ్చిన చూసినట్లయితే నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా చూడండి వాటి వండర్ఫుల్ డిజైర్ దేవుని నుంచి ఆయన కోరుకునేటువంటి ఆశ ఉందో చూడండి చక్కగా ఆ వాక్యము ప్రభావా నా ఎడ నీ కటాక్షము కలిగిన ఎడల కలుగునట్లుగా ఒకవేళ నా ఎడల ఈ ప్రజలను నడిపించడానికి ఈ కుటుంబాన్ని పోషించడానికి అలాగే ఈ ఈ దినాలలో నీ డిజైర్ కూడా ఏమిటనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటే నీ ప్రొఫెషన్లో ఒక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు కుటుంబ విషయాలలో కూడా కుటుంబ లీడింగ్ విషయాల్లో కావచ్చు ఏ విషయంలోనైనా ఒక సంఘ నాయకుడిగా సంఘ విషయంలో కావచ్చు దేవుని యొక్క కటాక్షము కలిగినది అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి తప్పకుండా ఆయన నమ్ముకున్న వారి పట్ల ఆయన అందు విశ్వాసం ఇచ్చిన వారి పట్ల ఆయన యేసు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించి దేవుని బిడ్డగా సొత్తుగా మారిన తర్వాత తప్పకుండా ఆయన కటాక్షం నా మీద ఉంటుంది అనేటువంటి కలిగింది అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అభిషేక్లాగా ఇక్కడ అంటాడు కలిగిందని నేను నమ్ముతున్నాను ప్రభు నా నీ కటాక్షం ఉందని నేను నమ్ముతున్నాను అయితే ఆ కటాక్షం నాకు కలుగునట్లుగా కలిగిందని నేను నమ్ముతున్నాను కానీ నా డిజైర్ ఏంటంటే నా పట్ల ఈ ప్రజలందరినీ కూడా పాలు తేనులు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి నీ కటాక్షము నాకు కలుగునట్లుగా నాకు నీ నాకు కలగాలి అంటే నా కొన్ని కోరికలు ఉన్నాయి ప్రభు ఒక ఫైవ్ డిజైర్స్ ఉన్నాయి నాయన ఈ పేరాలో ఆ ఐదు డిజైర్స్ దేవుని పట్ల ప్రభు నుంచి మోసే కోరుకుతున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏంటి అనే విషయాన్ని ఆ కలుగునట్లుగా దయచేసి ప్లీజ్ చేస్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు విన్నవించుకుంటున్నాడు మనవి చేస్తున్నాడు దేవుణ్ణి రెస్పెక్ట్బుల్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక రెస్పెక్ట్ భావంతో అర్థమవుతుందండి దేవుని సన్నిధిలో ప్రభువుని ప్లీజ్ చేస్తూ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడంటే అంటే దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము నెంబర్ వన్ డిజైర్ లార్డ్ షో మీ యువర్ వే నీ మార్గమును చూపించున్నా ఆయన మోసే టు లీడింగ్ ద పీపుల్ ద రైట్ వే కొన్ని లక్షల మంది ప్రజలను పాలతీన్లు ప్రవహించే దేశంలో నడిపించగలగాలి అంటే నా మార్గము నా ఓన్ థాట్స్ నా సొంత నిర్ణయాలు నా సొంత చిత్తానుసారంగా వెళితే అపజేయాలేనాయన ఐ కెనాట్ ఐ కెనాట్ లీడ్ పర్ఫెక్ట్ వే సో నేను సరైనటువంటి మార్గంలో వారిని నడిపించాలి అంటే ఒక రైట్ వేలో నడిపించాలి అంటే షో మీ యువర్ వే నీ మార్గం నాకు చూపించు నాయన నీ మార్గం నాకు చూపించిన ఆయన అని ఆ దేవుని సన్నిధిలో మోసే దేవుని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొదటిగా డిజైర్స్ ఆఫ్ డిసైబుల్స్ మెయిన్ అంశంలో మొదటి ఆ ఐదు డిజైర్స్లో మొదటి డిజైర్ అంటే నీ మార్గము నాకు తెలుపుము షో మీ యువర్ వే ఈరోజు వీక్షిస్తున్నటువంటి విశ్వాసం మీ అందరికీ కూడా అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మీరు కూడా ఈ చివరి దినాలలో అంచె దినాలలో ప్రభువుని అడిగేటువంటి రీతిగా మనం కలిగి ఉండాలి మన కోరిక కూడా అదే కలిగి ఉండాలి ప్రభువా నేను ఎంత జ్ఞానం కలిగిన వాడైనా తెలియగలిగవాడినైనా అంతస్తు కలిగిన వాడైనా గంత కలిగిన వాడినైనాప్పటికీ కూడా దీనత్వంతో దేవుని యొక్క మార్గమును నాకు చూపించు ఆయన అనేటువంటి ప్రభువును వాడగలిగితే ఆయన తప్పకుండా నిన్ను సరైనటువంటి మార్గంలో రాంగ్ వేలో ఉన్నటువంటి నిన్ను రైట్ వేలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేయను గాక ఆ రాంగ్ కనుక నువ్వు సరి చేసుకుని రైట్ వేలో నువ్వు నడిపించగలిగితే మిగిలినటువంటి శేష జీవితం మిగిలినటువంటి దినాలన్నింటిలో కూడా విజయాలను పొందుకోగలుగుతావు ఆ కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన చూసినట్లయితే అక్కడ కనపడుతూ ఉంది యహోవా నీ మార్గములు నాకు తెలియజేయ ఇక్కడ గ్రేట్ లీడర్స్ ఆల్ ఆర్ రిక్వెస్టింగ్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ లీడర్గా ప్రభుని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నారు షోమే వే నీ మార్గము నాకు నాయన ఎందుకు దేవుని మార్గం చూపించమని అడుగుతున్నారు దేవుని మార్గం మన నడుచుడు ద్వారా వచ్చేటువంటి ఏమిటి దీవెనలేంటి అనే విషయాన్ని చూస్తే మేకా గ్రంథంలో నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో కూడా అక్కడ కూడా ఒక ప్రవచనాత్మకమైనటువంటి లేఖనం మనం కనపడతా ఉంది చూడండి కాబట్టి ఆ కాలమున అన్య జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుసులేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును దినాలలో దేవుని వాక్కు బయలు వెళ్ళబోతూ ఉంది ఈ టీవీ ఛానల్స్ ద్వారా చర్చి ద్వారా దీన సేవకులు దీన పరిచర్లో చిన్ని పరిచర్లో ఈ ప్రార్థనా టీవీ ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి మా పరిచర్ల ద్వారా ఈ రీతిగా దేవుని వాక్యము బయలు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకు ఈ టీవీ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించబడుతుంది ఏంటి దీని వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అక్కడంటాడు యాకోబ్ అంటున్నాడు కదా దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు ఎందుకు దేవుని మందిరానికి వెళుతున్నాం అంటే ఇక్కడ చెబుతున్నాడు డిజైర్ ఏంటి ఆయన యొక్క కోరిక ఏంటి దేవుని మందిరానికి రావడానికి గల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి దేవుని సన్నిధికి రావడానికి గల దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి ఈరోజు వీక్షిస్తున్నటువంటి విశ్వాస స్త్రోతలైనట్టు కూడా యాజకునిగా నేను తెలియపరిచేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభువు ఆ మార్గాన్ని తెలుసుకుంటుందో ఆయనకి ఆ మార్గాన్ని తెలుసుకోవడానికి ఈ టీవీ ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆయన యొక్క కరుణ కటాక్షము ఆయన యొక్క విల్లింగ్నెస్ ఆయన యొక్క కన్సన్ట్రేషన్ యాజ్ వి కేమ్ బిఫోర్ హిమ్ టు హియర్ అబౌట్ హిస్ వే ఆయన మార్గము తెలుసుకోవడానికి టీవీ ముందు ఉన్నటువంటి మీ అందరు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యుహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఉన్నటువంటి ఏకైక దేవుడు ఆయన కరుణా కటాక్షము మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు డిజైర్ని కలిగి ఉన్నాడు ఏమిటి డిజైర్ మేక ఆ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే ఆయన డిజైర్ అంటే ఎందుకు దేవుని మందిరానికి రావడానికి యహోవ పర్వతానికి వెళ్ళడానికి ఆయన డిజైర్ అంటే ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును దేవుని నామునకు మహిమ కలుగునగాక ఎవరాయన మానియలు గాడ్ విత్ అస్ ఆయన తన మార్గములను అంటే తన మార్గముల విషయమై నీ మార్గములో వెళుతూ నశించిపోతా ఉన్నావు నీ చిత్తానుసారంగా వెళుతూ ప్రమాదాలు గురవుతూ ప్రయోజనకరమైనటువంటి మార్గాన్ని మార్చిపోయి ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణం చేసిన నీ జీవితంలో ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని రెండు వేల సంవత్సరాల క్రితం నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకలోనికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన మార్గాన్ని చూపించడానికి ఆయన తన మార్గములను విషయమై మనకు బోధిస్తున్నాడు ఈ రీతిగా బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యమైనటువంటి ఆ దేవుడు దృశ్య రూపంలో వాక్యము ద్వారా ఆయా రీతులలో మీడియా ద్వారా కరపత్రకల ద్వారా ఈ రీతిగా ఏ రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వనరులను బట్టి వసతులను బట్టి ఆత్మీయ వరాలను బట్టి ఆ రీతిగా బోధిస్తూ నడిపిస్తూ ఉన్నాడు మనము ఆయన త్రోవల్లో నడుచుకుందమని అది మనము ఆయన త్రోవల్లో నడవాలని దట్ ఈస్ హిజ్ డిజైర్ ఓన్లీ స్పిరిట్ డిజైర్ మనం ఆయన త్రోవలో నడవాలని ప్రభు అందుకని నేను మోసే అంటున్నాడు అయా ఇంతమంది ప్రజలను అరణ్య యాత్రలో నేను కొనసాగించాలి అంటే అయా నా మార్గము చాలదు నా మ్యాప్ చాలదు నాయన నా ఓన్ మ్యాప్ ఫెయిల్యూర్ అవుతుంది నాయన నీ మ్యాప్ కావాలి నీ కరుణ కావాలి నీ కటాక్షం కావాలి నీ కృప కావాలని అడుగుతూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఇరవై ఐదవ కీర్తనలో కూడా ఎహోవా నీ మార్గములు నాకు తెలియజేయను ఆయన ఈరోజు మన అంశము ఈ అంశము ద్వారా దేవుడు నీకు ఆ దేవుని యొక్క పాత్ర ఏంటో దేవుని యొక్క మార్గం ఏంటో దేవుడు నీకు తెలియపరచబడును గాక ఇక అంటున్నాడు మేక్ మీ ఇన్ ట్రూత్ నీ మార్గమును నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచుము తెలియజేయము తేటపరచుము దేవుడు ఒక బాయ్ని ఒక షిపాడిని అంటే ఒక కాపరిని ఆ కాపరినటువంటి బాలు దేవుడు చూజ్ చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అంటే అతను కింగ్గా చేయడానికి రాజుగా చేయడానికి రాజుగా చేసిన తర్వాత ఆ రాజు అనేటువంటి దావీదు ఒక డిజైర్ ఒక దైవ సేవకునిగా ఒక దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో రక్షించబడే ఒక విశ్వాసిగా నీ డిజైర్ ఏమిటి ఈరోజు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏమిటా డిజైనర్ అడుగుతున్నాడంటే యహోవా నీ మార్గములు నాకు తెలియజేయము టీచ్ మీ యువర్ పాత్ నాకు తెలియజేయ నాయన తర్వాత నీ త్రోవ నాకు తేటపరచుము రివీల్ మీ యువర్ రేస్ తేటపరచు నాయన నాకు తెలియజేయి నాకు తేటపరచు ఎందుకు తెలియజేయమంటున్నాడు ఎందుకు తేటపరచబడుతున్నాడు అన్ని లక్షల మందిని పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి సురక్షితంగా ఆ దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గానుసారంగా ఆయన కరుణా కటాక్షం వలన పాలు తేనులు ప్రవహించే దేశంలోనికి ప్రయాణం చేయగలిగారు అంటే నెంబర్ వన్ డిజైర్ వాళ్ళకు కలిగినటువంటి రీతిగా ఈ దినాలలో మనం కూడా అదే డిజైర్ కలిగి ఉండాలి ప్రవ్వా నా మార్గం కాదు నాయన నీ మార్గంలో నేను ప్రయాణం చేయాలి దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి ప్రవ్వా ఎందుకని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే అక్కడ మోసే దేవుణ్ణి ఎందుకని అడుగుతున్నాడు అంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో ఇరవై ఐదు అధ్యాయంలో ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన గాడ్ ఈజ్ గుడ్ ఆయన ఉత్తముడు ఆయన మంచి దేవుడు ఎనిమిదవ వచ్చిన యహోవా ఉత్తముడు ఆయన నమ్మకం వచ్చినటువంటి వారిని ఉత్తమమైన మార్గంలో నడిపిస్తాడు సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు యహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు ఈజ్ ద హానెస్ట్ గాడ్ నువ్వు హానెస్ట్గా ఎప్పుడైతే నీ మార్గంలో నాకు చూపించున్నాయన అని నువ్వు విశ్వాసంతో ప్రాధేయపడి దేవుణ్ణి దయచేసి తగ్గించుకుని నువ్వు అడుగుతావో ఆటోమేటిక్గా జీసస్ హార్ట్ ఇన్ హానెస్ట్ హార్ట్ దేవుని యొక్క హృదయము యేసుక్రీస్ యొక్క హృదయము అదవుతా అండి హా యథార్థ హృదయుల మీద ఉంటుంది ఆ యథార్థ హృదయుల మీద దేవుని యొక్క హృదయము ఆయన హృదయము ఉన్నప్పుడు సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ఎందుకని నీ మార్గము నాకు తెలియపరచుమని అక్కడ మోసి అంటున్నాడు ఇక్కడ దావైదు ఇరవై ఐదో కీర్తనలు ఎందుకు అంటున్నాడు అయినటువంటి వారు ఎందుకు మందిరానికి రండి పర్వతం మీదకి రండి ఆయన మార్గంలో మనకు తెలియపరచబోతున్నాడు దాని ప్రకారం నడుదే ఎందుకు అంటున్నాడు అంటే ఆ మార్గంలో ఏదో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి కేర్ ఉంది సెక్యూర్ ఉంది సంరక్షణ ఉంది అక్కడ అంటాడు ఎందుకంటే అక్కడ చూసినటువంటి మాట మనం చూసినట్లయితే దేవుడు ఉత్తముడు ఆయన ఉత్తమైనటువంటి మనసు ఏంటంటే చూడండి అక్కడ రాయినటువంటి మాట కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును చూడండి ఎంత ద లాడ్ ఇన్స్ట్రక్స్డ్ సిన్నర్స్ ఇన్ ద రైట్ వే పాపులైనటువంటి వారిని దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి వారిని దేవుని చిత్తానుసారం కాకుండా తన చిత్తానుసారంగా నడుస్తూ వాక్యానికి అవిధేయ్యేటువంటి వారిని పాపులకు ఉపదేశిస్తున్నాడు అటండి హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఈ అంచు దినాలలో ఇన్స్ట్రక్స్ టు సిన్నర్స్ ఇన్ ద రైట్ వే ఒక మంచి మార్గంలో మనం నడిపించడానికి ఒక నీతి మార్గంలో నడిపించడానికి ఒక మోరల్ వాల్యూస్ కలిగి దేవునికి ఇష్టడుగా ఉండడానికి మనల్ని ఇన్స్ట్రక్ట్ చేసేది ఏంటి అంటే దేవుని మార్గం అందువల్లనే దావిదంటాడు నేను దారి తప్పిపోకున్నట్లు నేను తొలగిపోకున్నట్లు పాపంలో పడిపోకున్నట్లు లోకంలో నశించుకోకున్నట్లు లోకనీతిని ఆశ్రయించకుండా స్వనీతిని ఆశ్రయించకుండా దుర్నీతిని ఆశ్రయించకుండా అవినీతిని ఆశ్రయించకుండా దైవనీతితో నడిపించగలిగేటువంటిది ఒకే ఒకటి ఏంటంటే ఇజ్వే ఆ మార్గంలో నడిపించడానికి తన మార్గములను గూర్చి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు ఎందుకు నీకు వనరులు ఇచ్చాడు ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు ఎందుకు ఆయుష్నిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు శక్తిని ఇచ్చాడు నువ్వు ఆయన మార్గంలో నడవడానికి కానీ నువ్వు ఓనుగా నువ్వే ఒక మార్గం ఏర్పాటు చేసేసుకుని మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశాలుగా భావించేసుకుని వ్యర్థమైనటువంటి దేవుని ఆరాధన చేస్తూ నేను దేవుని మార్గంలో నడుస్తున్నానని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావేమో ఈరోజు నువ్వు ఒకసారి పరీక్ష చేసుకున్నావు అంత గొప్ప జ్ఞానులైనటువంటి గ్రేట్ లీడర్స్ మోషే దావీదు ఇక్కడ మనం చూసినట్టయితే మీ కా ప్రవక్తమైనటువంటి మేక చెబుతున్నటువంటి మా అని కూడా దేవుని మార్గంలో నడుద్దాము రండి దేవుని చదువులోకి వెళ్దాము రండి అని పిలుస్తూ ఉన్నాడు దావీదు అయ్యా నీ మార్గము నాకు తెలియపరచుము నీ మార్గము నాకు తేటపరచుము టీచ్ మీ అండ్ రివీల్ మీ ఎందుకంటున్నాడంటే నన్ను ఖండించేది గద్దించేది నన్ను ఆదరించేది నీ దుడ్డుకర్రా నీ దండము దారి తప్పిపోకుండా నీ కాపుదల్లో ఉండేది పాపులను రక్షించేది నీ వాక్యము ఆయన అని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు తర్వాత తొమ్మిదో వచ్చిన చూస్తే అంటాడు ఇరవై ఐదు అధ్యాయంలో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును ద లాడ్ గివ్స్ డైరెక్షన్ టు ద అంబుల్ పాపులని ఇన్స్ట్రక్షన్ చేస్తుంది దీనులనేటువంటి వారిని దేవునికి లోబడేటువంటి వారిని దేవునికి విధేయత కనపరిచినటువంటి వారిని కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధిలో డైరెక్షన్ ఇస్తుంది న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించేది న్యాయమైన విధులు అన్యాయంగా నడిచేటువంటి వారిని ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి న్యాయంగా నడుచుకోవాలి నీ విధులేంటి విధానాలు ఏంటి అనేటువంటి విధానంగా నడిపిస్తున్నటువంటి గొప్ప మార్గం ఆ మార్గం అటు రాంగ్ వేలో వెళ్తున్నటువంటి మనల్ని రైట్ వేలోకి నడిపిస్తుంది రైట్ వేలో ఉన్నటువంటి మనల్ని రాంగ్ వేలోకి వెళ్లకుండకుండా స్ట్రైట్గా వెళ్ళడానికి సహాయం చేస్తుంది మోసే ఆ ఫైవ్ డిజైర్స్లో నెంబర్ వన్ డిజైర్ దేవా ప్రభువా నీ మార్గము నాకు చూపించు నాయన ముప్పై మూడవ అధ్యాయంలో అక్కడంటాడు ఏమంటాడు చూడండి పన్నెండవ చిన్న చూసినట్లయితే అయా తోడు తోడుకొనిపోమని నువ్వు నాతో చెప్తున్నావు కదా ఒంటరి వాడినటువంటి నేను నోటు మాన్ వాడిని నన్ను మేము ఇలా నడిపించు తీసుకెళ్ళని చెబుతున్నావు కదా నాయన నాతో ఎవరిని పంపేదు అది నాకు తెలుపులేదు నాతో ఎవరిని పంపుతావో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో నా సలహాలు ఇచ్చారు ఎవరో నాకు సజెషన్స్ ఇచ్చేవారు ఎవరో చెప్ తెలుపులేదు నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను నీవు అప్పుడు నువ్వేమన్నావంటే నీ నీ ఎవరు పంపినా పంపినా పర్లేదు నీ పేరుని బట్టి నేను నేను ఎరిగి ఉన్నాను నీకు ఎవరు రావడం అవసరం లేదు నీతో ఎవరు ఉండవసరం అవసరం లేదు నా కటాక్షము నీకు కలిగినది అని చెప్పితే కదయ్యా నా కటాక్షం ఉంది కదా అని చెప్పావు కదా నాయన కాబట్టి నాతో ఎవరు పంపినా ఎవరు పంపకపోయినా నీ కటాక్షము నా మీద ఉండి ఆ కటాక్షము ద్వారా నడిపించడానికి నీ మార్గాన్ని నాకు చూపించు అంటున్నాడు దట్ ఈస్ ద మెయిన్ డిజైర్ ఆఫ్ డిజైబిల్సి ఇతైనటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే మనం కూడా అలాంటి డిజైర్ని మనం కలిగి ఉండాలి అలాంటి కోరికను మనం కలిగి ఉండాలి అలా ఆలోచనను మనం కలిగి ఉండాలి అలా దేవుని మార్గమును చూడగలిగేటువంటి కలిగి ఉన్నప్పుడు ఇరవై అధ్యయము నాలుగో వచ్చిన వాక్యం కీర్తన గ్రంథంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్నాడు దేవుడు కాబట్టి ఐదు డిజైర్ మొదటి డిజైర్ ఏంటంటే నీ మార్గమును నాకు తెలుపు ఎందుకున్న మార్గమును తెలుపు అన్నాడు అంటే ఆ సిన్నర్ అంటే పాపులు అనేటువంటి మార్గమును ఆయన పాపులకు ఉపదేశిస్తాడు న్యాయ విధులను బట్టి ఆయన దేనులను నడిపిస్తాడు అని న్యాయ విధులను బట్టి ఆయన నడిపించగలిగేటువంటి శక్తి ఆయనలో ఉన్నది పదకొండవ వచ్చినాలో కూడా చూస్తే ఆయన మార్గంలో చూస్తే అక్కడ అంటాడు ప్రభువా దేవా నా పాపములు బహుఘోరమైనవి నీ నామమును బట్టి దానిని క్షమించుము ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచించేయండి ఒక రికగ్నైజేషన్ వస్తుంది అనమాట ఏంటంటే డేవిడ్ రికగ్నైజ్డ్ హిజ్ ఓన్ సిల్ఫుల్నెస్ తన యొక్క సొంత మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం వ్యక్తిగతంగా చేసేటువంటి స్వయంకృత అపరాధాలని దేవుడు మనకు తేటగా తెలియపరుస్తూ ఉంటాడు అనమాట అండి ఓన్లీ ద లాడ్ వుడ్ రివీల్ వాట్ ఈస్ ద గుడ్ అండ్ రైట్ దేవుడు మాత్రమే ఆయన మాత్రమే ఆయన పాపములు క్షమించగలడు ఆయన నామమును బట్టి గుడ్ అండ్ రైట్ మంచి చెడు అనేటువంటిది మనం చేయగలడు అనేటువంటిది ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు దావీదు కాబట్టి అక్కడ నీ సత్యము నీ సత్యము చేత నన్ను నడిపించు అక్కడ మాట చూసినట్లయితే నీ సత్యము నన్ను అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటాడు ఐదు నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశం చేయను ఆయన సత్యాన్ని అనుసరించాలి అందుకని అంటున్నాడు ఆ సత్యంతో నేను ప్రయాణం చేస్తానేమో అజ్ఞానంతో చేస్తానేమో ప్రభావ సత్యంతో నా నడిపించేటువంటి కృప నాకు ఇవ్వు నాయన అంటున్నాడు ఎందుకంటే సత్యం అనేది ట్రూత్ ఈజ్ ద కీ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్ మన విశ్వాస జీవితానికి మూలము ఏంటంటే ట్రూత్ కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అదే దావీ అంటే రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నలో చూసినట్లయితే అక్కడ అంటాడు కదా యహోవా నా ప్రభువా మేలు దయచేయదు అని నీవు నీ దాసుడు అని నాకు తెలివిచ్చున్నావు నీవే దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆస్వదించము సత్యమనే మార్గంలో నడిచినప్పుడు ఆయన వ్యవహరించినప్పుడు దావీది ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా ప్రభు నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము గాక ఈరోజు వీక్షిస్తున్నటువంటి విశ్వాసం ఏంటి మీ అందరి కుటుంబాలు కూడా దేవుడు ఆస్వదించును గాక అలా ఆశీదించబడాలి అంటే ఫైవ్ డిజైర్స్లో నెంబర్ వన్ డిజైర్ ఏంటంటే షూ మీద యువర్ వేలాడ్ నా బిడ్డల విషయాల్లో కుటుంబ విషయాల్లో ఆర్థిక శారీరక మానసిక విషయాల్లో అయా నీ మార్గం నాకు చూపించిన ఆయన లీడ్ మీ గైడ్ మీ ఫీడ్ మీ అని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే తప్పకుండా దేవుని ఎడో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంశుద్ధుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలాగే ఇర్మియా గ్రంథంలో ఫైనల్గా కంక్లూజన్ ఒక మాట చెబుతున్న ఆరు అధ్యాయము ఆరు వచనము అక్కడ కూడా ఒక మాట అంటున్నాడు ఆరు అధ్యాయము ఆరు వచ్చినములో చెబుతున్నటువంటి మాట చూసినట్లయితే బాబా ఎలా గురించిన్నాడు మార్గంలో నిలవండి చూడండి పురాతన మార్గముల గురించి విచారించండి మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోనండి అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది ఈరోజు నెమ్మది కలగడానికి కీవోర్డ్ ఏంటంటే ఆయన సత్యమైనటువంటి దేవుడు నేనే మార్గము సత్యము జీవమైనటువంటి ఆ దేవుని విషయాల్లో మనం నడవగలగాలి ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుస్తామో ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తామో అందుకనేమో నేమో మోసే ప్రార్థన చేస్తున్నాడు దేవా దయచేసి మీ మార్గం నాకు చూపించు దావిదటినాడు యహోవా నీ మార్గం నాకు తెలియచేయం మీ మార్గం నాకు తేటపరచము మేకా గ్రంథంలో పర్వక్త అయినటువంటి మేకాగారు అంటే అయ్యా నీవు నా అర్వతంలోకి వెళ్దాము రండి పరిశుద్ధ పర్వతం ఎక్కుదాము రండి అంటున్నాడు అలాగే ఫైనల్ గిరిమి గ్రంథంలో పురాతన మార్గం వచ్చి మేలు కలుగు మార్గం అని అడిగి తెలుసుకోమని తెలుసు అప్పుడు మీకు నెమ్మది కలుగు ఈ ఐదు డిజైన్స్లో మొదటి డిజైన్ దేవుడి చిత్తమైతే మొదటి వచ్చే వారము రెండవ డిజైన్ మనం ధ్యానం చేసుకుందాం ఓపిక తీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరూ వీక్షించండి ప్రియమైన శ్రోతలారా మరొక మనవి ఈ చిన్న పరిచయకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ యొక్క ఈ టీవీ పరిచయ ద్వారా స్పాన్సర్ చేయాలనే ఆలోచన కలిగి ఉంటే దయచేసి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆ పరిచయలో పాల్పోతున్నాను మీ ఫ్రూట్ ఆఫ్ లేబర్ ద్వారా మరి పరిచరలో సహకరించడానికి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దయచేసి పరిచయలో పాల్గొనగలరని ప్రభు పేట మానవ చేస్తూ ఉన్నాను మీరందరూ మీ కుటుంబాలు మీ బిడ్డలు ఆత్మీయంగాను శారీరకంగా మానసికంగా దేవుని మార్గం ఏదో అడిగి తెలుసుకోండి ప్రార్థన చేయండి ప్రభు చిత్తం మీద గమనించండి ఆ చిత్తానుసారంగా నడుచుకోండి దేవుడు తప్పకుండా దావీదు అంతకు అంతకు వదిలినట్లుగాను మోసే తన ప్రజలు పాలుతీన్లు ప్రవహించే దేశంలోనికి నడిపించగలిగేటట్లుగాను మిమ్మల్ని మనందరినీ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవుని కృప కరుణ కటాక్షములు బ్రతుకు దినములన్నీ మీ కిరీటముగా ఉంచునుగాక చిరకాలము ఆత్మీయంగా మీ అన్ని విషయాల్లో కూడా మీ గిన్నె నిండి పొరిలి పొరులి పారునుగాక ఈ రోజు వీక్షిస్తున్న మీ జీవితాలు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ ఇరుకున్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని లీడ్ చేసి విజయాలను అనుకరించి సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం తల్లివంచ పరిశుద్ధిగా ప్రేమ గల మా తండ్రి జీవము గల దేవా నీకు స్తోత్రాలు వేలాది వందన్నారు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి అయాది స్తోత్రాలు ఈ మరి నాయన యాజ్ ఏ డిజైబుల్గా మీ శిష్యులుగా మీ పిల్లలుగా మాకు ఉండవలసినటువంటి ఫైవ్ డిజైర్స్ మోసేయకున్నటువంటి ఆ ఫైవ్ డిజైర్స్ యాన్ చేద్దాం మేము కూడా ఆ ఫైవ్ డిజైర్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ నెంబర్ వన్ మేము నేర్చుకున్నాము నాయన అది నీ మార్గం మాకు చూపించము తేటపరచము తెలియపరచము నాయన వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా అయ్యా బిడ్డలు చదువు విషయాలు ఏం చేయాలి ఇటు తోచని పరిస్థితుల్లో ఉన్నారేమో నీవని తలచి నీ వాక్యం ద్వారా వారికి మార్గాన్ని చూపించి ముందుకు నడిపించి సహాయం దాయిచ్చే నివృత నింపమని ప్రతి విధమైన దురాత్మ శేఖర శక్తి అంధకార శక్తిని విడుదల కలిగించి నీ సంరక్షణలో ఉండి ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి నీ పరిశుద్ధ పాదం దగ్గర వెళ్ళడుతూ వీక్షిస్తున్నవి అందరూ నేను దక్షిణాస్తాల్లో చెబుతున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్